మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాయదుర్గంలో 23వ వార్డులో వైఎస్ఆర్ పార్టీకి చెందిన కౌన్సిలర్ నాయకుల పద్మజ మరియు వాళ్ళ అనుచరులు, వైఎస్ఆర్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు నాయకులు టీడీపీలోకి చేరడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు టీడీపీ కండువా వేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంజునాథాగౌ, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతో ఉందనే భావనతో 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పద్మజ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆమె మీద అనేక ఒత్తిళ్ళు ఉన్నా మంచి కోసం, ఈ వార్డు అభివృద్ధి కోసం, అట్లాగే రాయదుర్గం బాగు కోసం, ఇక్కడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుండాలని కోరికతో ఆమె ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం. ఆమె రావడం వల్ల ఒక సీనియర్ నాయకురాలు, నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి కౌన్సిలర్గా ఉన్నారు, అనేక సార్లు ఆమె ఈ వార్డు ప్రజలకు సేవలు అందించారు. అట్లాగే ఒక సీనియర్ నాయకురాలు మా పార్టీలోకి రావడం వల్ల, మహిళా నాయకురాలు అందులోనూ రావడం వల్ల మహిళల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని నేను నమ్ముతా ఉన్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం, ఇది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. జనమందరూ కూడా ఈ రకమైన అభిప్రాయంతోనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నిక పెట్టినా ఇంకా 43 రోజులు ఉంది. ఆ ఎన్నికలో తెలుగుదేశం కూటమిని బలపరచాలని, అధికారంలోకి తీసుకురావాలని, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని అందరూ ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ సందర్భంలో రాయదుర్గం కోసం 14-19 మధ్య కాలంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేశాను. కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినాయి. నేను ఒకటే మాట ఇస్తూ ఉన్నా, త్వరలోనే రాయదుర్గం పైన కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాం. రాయదుర్గాన్ని 2024-29 మధ్యకాలంలో ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నామో చెప్తాం. ఎందుకంటే నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రతి పల్లె తెలుసు. ప్రతి పల్లెలోనూ ప్రజల జీవన ప్రమాణాలు తెలుసు, జీవన స్థితిగతులు తెలుసు, ప్రత్యక్షంగా చూశాను. ప్రతి పల్లెను 5-10 సార్లు సందర్శించాను. నాకు తెలియని పల్లె లేదు, అట్లాగే తెలియని నాయకుడు లేడు. అందువల్లే ఈ అవగాహనతో నేను ఈ 10 సంవత్సరాలు దగ్గరగా రాయదుర్గంలో గమనించిన పరిస్థితులను బట్టి త్వరలోనే రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తాం. అందులో ప్రతి అంశాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తామని కూడా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు పద్మజ గారు చేరడం వల్ల తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఆమెతో పాటు ఆమె సహచరులు కూడా కొంతమంది, ఈరోజు ఇప్పుడే చూసాం, అబ్బాయి చెప్పాడు చాలా బాధతో, యూనివర్సిటీ టాపరు, బీఎస్సీ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సిని పెట్టి ఎన్నికల సమయంలో అది సాధ్యం కాదని తెలిసిన నిరుద్యోగులను, నిరుద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం బట్టబయలైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా, 100 రోజుల్లో నియామకాలు కూడా చేస్తాను హామీ ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగ యువకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జాబు రావాలంటే బాబు రావాలా? ఈ రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రకటించారు.
కాబట్టి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని, సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని నేను విజ్ఞప్తి చేస్తాను. మరియు ఇక్కడ వచ్చినటువంటి జనసేన ఇతర నాయకులు మరియు ఇక్కడ వచ్చినటువంటి నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అందరు కూడా, మా ముందు నుంచి మన వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉండడం జరిగింది. నేను కూడా మొదటగా కౌన్సిలర్ అవ్వడం కూడా టీడీపీ పార్టీలో నుంచే కౌన్సిలర్ అయినాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మా బంధువులు ఎక్కడైనా కూడా అన్ని చోట్ల పల్లెల్లో కావచ్చు, ఈ రాయదుర్గ నియోజకవర్గంలో కావచ్చు, అన్ని చోట్ల కూడా మన టీడీపీలోనే ఉండడం జరిగింది. నేను ఒకదాన్నే అక్కడ ఉండడం వల్ల కొన్ని చాలా ఫేస్ చేస్తున్నాను ఇంతకుముందు, అవి అన్నీ తలుచుకోకూడదు. కానీ ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, సార్ చెప్పినట్టుగా మన రాయదుర్గంలో సార్ని గెలిపించుకొని మన రాయదుర్గం ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా పాలన జరిగితే చాలనుకుంటాను. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు నేను వచ్చినప్పుడు కొంచెం మా వాళ్ళంతా, మా కౌన్సిలర్లు కావచ్చు, మా చైర్మన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా బాధపడినారు. ఎందుకంటే మేము ఎవరితోనూ విభేదాలు పెట్టుకోలేదు, అందరితో కలిసిమెలిసి ఉన్నాము కాబట్టి అది కూడా కొంచెం బాధ అనిపించింది. కాకపోతే ఒకటే అనుకున్నాను, మంచి కోసం మనం ముందుకు వెళ్ళాలి అని. మా తమ్ముడు కూడా, సార్ ఇంతకుముందు నేను ఫస్ట్ టీడీపీలో 10 ఏళ్ళ ముందే సార్ ఒకసారి నాకు గుర్తు చేసినారు, అమ్మ మీరు టీడీపీలో ఉన్నారు, మరి ఇప్పుడు ఏదైనా అవకాశం ఉందంటే అప్పుడు సార్ ఆలోచిస్తామని, అప్పుడు నేను ఊరికే ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, మరి మా తమ్ముడు కల్పించాడు కాబట్టి సార్ని ఈసారి మనం అందరూ కూడా ఖచ్చితంగా మన రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం సార్ని గెలిపించుకోవాలని మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తాను.